అవామ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముదల్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. బైంసాపట్నంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయుల క్యాలెండర్లను విడుదల చేసిన ముదల్ ఎమ్మెల్యే జి విఠలరెడ్డి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మరియు మండలాల కమిటీస్ పీఆర్టీ తరఫున ఏడు మండలాల తరఫున మైన్సా టౌన్ తరఫున ఈరోజు మైన్సా పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా వారు క్యాలెండర్ ప్రింట్ చేయించి మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేయబడడం జరిగింది. ఇనాగ్రేషన్ చేశారు. ఈ సందర్భంగా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ నూతన సంవత్సరం 2020 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వివిధ పీడిత పొరుగు వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంప్లాయీస్ అందరు ప్రతి ఒక్కరు ప్రజానికానికి ఆ భగవంతుడు మేలు కలుగు చేయాలని అందరూ కూడా ప్రతి ఒక్కరికి వారు అనుకున్నది సాధించాలని మరి ప్రభుత్వం చేత కూడా ఏదైతే పీఆర్ టీచర్స్ చాలా సంవత్సరాల నుంచి వారి కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి నూతనంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మేధ్యం తీసుకున్న సబితా ఇంద్రెడ్డి గారికి చాలాసార్లు కూడమైన మరి వారు కోరుకున్న కోరికలు ప్రభుత్వం వెంటనే సామరస్యంగా పరిష్కారం చేయాలని ఇదివరకే కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. ఇంకా మిగిలిన సమస్యలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చేయాలని కోరుతూ ఆ ప్రభుత్వం కోరుతూ మరి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు మా పీఆర్టీ సంఘం పక్షాన మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఎందుకంటే మరి గతంలో చాలా ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించబడ్డాయి. ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి. మరి రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యల పట్ల మరి పరిష్కారానికి వారు చర్యలు చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మరి పెద్దలు విఠలరెడ్డి గారికి మరి వారందరికీ కూడా పీఆర్టీ సంఘ పక్షాన జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర శాఖ పక్షాన శుభవందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జై పీఆర్టీ జై జై బాసర శ్రీ వేదభారతి పీఠం ఆధ్వర్యంలో అర్ధరాత్రి నుండి ఉదయం వరకు సూర్య సంకల్ప దివస్ గోదారమ్మ తల్లికి హారతి గోమాత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేద విద్యానందగిరి స్వామి మాట్లాడుతూ మన సనాతన ధర్మం చెప్పడం ఏంటంటే సమస్త జీవకోటి సత్య సంకల్ప పుణ్య దినమును అర్ధరాత్రి 12 గంటల సమయమున సూర్య భగవాన్ని సంకల్ప ప్రారంభించామని అన్నారు. సౌర హోమం నిర్వహించడం మన ధర్మమని చెప్పుకొచ్చారు. ఓం సాయి సూర్య నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఊర్ధ్వస్వహితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భానో భాస్కర అకా తీసుకో.
సర్వవ్యాధి వినాశనం సమస్త పాప క్షయకరం శ్రీ సూర్యపాదోదకం పావనం శుభం. జయ సూర్య భగవానికి. శ్రీ సూర్య సంకల్ప దివస కి జై. జయ భారత మాతా కి జై. గౌ మాతా కి జై. వేద మాతా కి జై. సత్య సనాతన ధర్మ కి జై. హర నమః పార్వతీ పదే హర హర మహాదేవ హర. శుభాకాంక్షలు మంది మన హిందూయులం కాబట్టి భారతీయులం కాబట్టి కదా. పూర్వకాలం కూడా దీన్ని ఇదే విధంగా చేసుకునేవాళ్ళు. కొన్ని రోజులకి మన దేశంలో అనేకమైనటువంటి మత వాళ్ళు వచ్చారు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తురక వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పండుగను వాళ్ళ చేసుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు న్యూ ఇయర్ గా చేసుకున్నారు. కానీ మనం ఏం చేయాలంటే న్యూ ఇయర్ ని ఈ విధంగా చేయండి. మీరు రాత్రంతా కూడా మేలుకుగా ఉండండి, జపాలు చేయండి, పూజలు చేయండి. మీరు తినవలసిన పదార్థాలను తినవచ్చు, అవి తప్ప కదా. పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు మనం మద్యపానాలు నిషేధించి ఆ ఒక్కరోజు మాత్రమే, తర్వాత మీ ఇష్టం. కొత్త సంవత్సరం సందర్భంగా బైంసా పట్టణంలోని అన్నపూర్ణ క్షేత్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా బైంసా మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వాములందరికీ స్వామి శరణం. ఈరోజు 2020 సంవత్సరం జనవరి 1 తేదీ సందర్భంగా ఈరోజు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. లింబ, మాగాం, బిజ్జూర్, ఎగ్గాం, దేగాం, కామూల్, పుష్పూర్ నుండి చాలా భక్తులు పొద్దున్నుండి అధిక సంఖ్యలో ఇక్కడ దర్శనానికి వస్తున్నారు, ఇప్పటికి కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్రతి అంటే ఈ జనవరి 1 అని కాకుండా
ప్రతి బుధవారం మన అయ్యప్పని దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామి మేము లింబా నుండి దాదాపు సంవత్సరం ప్రతి ఒక్కసారి వస్తూ ఉంటాం. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగున్నాయి, కాకపోతే ఇంకా ఇది సొంతంగా చేసుకున్నట్టు ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ఇంకా అధిక మొత్తంలో డెవలప్ చేసినట్లయితే భక్తులకు కూడా సౌకర్యార్థం బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. స్వామీశ్వరం. బైంస పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్. బైంసా పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలు వాకౌట్ చేశారు. ఉద్దేశం ఏంటి మీటింగ్ ఏసీలుగా మున్సిపాలిటీలో ఏదైతే రాజకీయ నాయకుల మీటింగ్ అని పెట్టారో అదంతా వాళ్ళ ఇష్టానుసారంగా ఏవైతే ఓటర్లను ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలకు ఎస్సీలు బీసీలకు చేశారో వాటిని కప్పిపుచ్చుకోవడానికే మాట్లాడుతున్నారే కానీ దానికి పరిష్కార దిశలో ఏమీ లేదు. ఇప్పటి వరకు ఇంతకు ముందు మనకు ఇచ్చిన కోర్టుకు సమర్పించిన 42,000 ఓట్లు చిల్లర అని చెప్పి ఇప్పుడు 41,000 చిల్లర ఓట్లు ఇప్పుడు మాకు ఓటర్ లిస్టులు ఇస్తున్నారు. 2 రోజులలో తప్పులు ఏమున్నాయని మేము తీసి చూపించడానికి 2 రోజులు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలది ఈ రోజు లాస్ట్ రోజు. అప్పుడు తడాకా చేసిన ఓటర్ల లిస్టులను వెంటనే సరిచేయాలి. సరిచేయకపోతే ఈ ఎలక్షన్లను ఆపే దమ్ము ధైర్యం మేము హైకోర్టుకు వెళ్తున్నాము. హైకోర్టులో ఈ పిటిషన్ వేసినాం, ఫీల్ వేసినాము. రేపు ఇంకా దీనిది ఉన్నది మాకు మాకు రేపు వచ్చిన తర్వాత మాకు దేవుడు దయవలన మాకు హైకోర్టు నుంచి వస్తే మాకు స్టే చాలా మంచిదే. స్టే వచ్చి మాకు ఇది ఇంకా సరిచేసిన వరకు మీరు ఓట్ల ఎవరు ఓటర్లకు అడిగే అవసరం లేదు. ఈ దీనికి తప్పుల తడాకను సరిచేయాల్సింది కోరుతున్నాను. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది డౌన్. మున్సిపల్ సిబ్బంది డౌన్ డౌన్. మున్సిపల్ సిబ్బంది డౌన్ డౌన్. నిర్లక్ష్యం చేసిన మున్సిపాలిటీ డౌన్ డౌన్. ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవడం జరిగింది. మున్సిపాలిటీ సందర్భంగా ఈ రోజు ఆల్ పార్టీస్ మెంబర్ తో కమిషనర్ గారు ఈ రోజే కొత్తగా వచ్చారు. ఇక్కడ సిబ్బంది కూడా వాళ్ళతో మేము చర్చించాము. ఈ రోజు ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఓటర్ అబ్జెక్షన్ కొరకు ఈ రోజు ఆఖరి తేదీ కావున మాకు ఈ మున్సిపల్ సిబ్బంది పైన కానీ ఈ మున్సిపాలిటీ మీద కానీ మాకు నమ్మకం లేదు. కాబట్టి ఇంతకుముందు డిలిమిటేషన్లో కూడా ఇలా ఇదే విధంగా మేము అబ్జెక్షన్స్ ఇచ్చాము, అయినా కానీ మాకు రిప్లైలు ఇవ్వలేదు. వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము హైకోర్టుకు వెళ్ళాము. ఆల్ పార్టీస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము కోర్టులో వేసాము. కాబట్టి మాకు ఈ మున్సిపాలిటీ మీద నమ్మకం లేదు. ఇక్కడ ముందట కూడా ఈ ఓటర్ అబ్జెక్షన్స్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఎస్సీలకు బీసీలకు వర్ణించడము, మరి అదేవిధంగా రిజర్వేషన్లు దెబ్బలు తారుమారు చేసే విధంగా ఓటర్ లిస్టులు తయారు చేయడము, మరియు అదేవిధంగా బైంసాలు ఉన్న ఓటర్ సంఖ్య కూడా గల్లంతు చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందట మాకు వీళ్ళ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ మీద నమ్మకం లేదు. కాబట్టి దీని మీద కూడా మేము కోర్టుకు వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. గత 14-15 వార్డులో గత ఎలక్షన్లో ఒక్కొక్క వార్డులో 1500 నుంచి 1800 ఎస్సీ ఓటర్స్ ఉండే. ఇప్పుడు దాన్ని డివైడ్ చేయడం వలన
300 ఆపై ఆ విధంగా చాటౌట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మా ఇంట్లోనే అందరు బిజీ అయిపోయారు. అంతేకాదు ఎంఆర్పీ నాయకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బిజీ అయిపోయారు. అంటే ఈ మున్సిపాలిటీ యొక్క నిర్లక్ష్యం ఎంత అంటే వాళ్ళు మున్సిపాలిటీలో నుండి ఇంటికి పోయి ఎవరంటే ఎస్సీ బీసీ ఎస్టీ రాదు రాయడం ఎంతవరకు సమంజసం? అది వార్డులకు రావాల్సిన పని ఉంది. ఈ రోజు ఇంత ఘోరం చేయడం వల్ల ఈ ఎస్సీ రిజర్వేషన్ దెబ్బతింటున్నది. దీని ద్వారా మా ఓట్లు గల్లంత అవుతున్నాయి, మా ఓట్లు తగ్గిపోతున్నది. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ వచ్చేది కూడా దీనివల్ల ఆగిపోతుంది. దీంట్లో పెద్ద కుట్ర ఉందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఈ మున్సిపాలిటీ పైన మున్సిపాలిటీ సిబ్బందిని మేము మొత్తం అందరం కలిసి ఖండిస్తున్నాము. ఈ పనులు మాత్రము మున్సిపాలిటీ చైర్మన్ ఎస్సీ రావద్దనే ఉద్దేశంతోనే ఎస్సీ ఓటర్లను తగ్గించి బీసీగా చేశారని వెంటనే దారి సరిదిద్దాలని మనవి చేస్తున్నాను. ఈ మీటింగ్ మేము అందరము ఆల్ పార్టీస్ ఆల్ కుల సంఘాలు బహిష్కరిస్తున్నామని తెలియజేస్తున్నాను. పార్టీ మిత్రులసే ఈ మీటింగ్ రఖా గయా థా అభి మీటింగ్ ఆనే కా మకసద్ యహాన్ పర్ క్యా హో రహా బోలేతో जो बी सी है उसको ओ सी डाल दिए, जो ओ सी है उसको बी सी डाल दिए. अब बी सी कैंडिडेट अपने वार्ड में ठहर रहा बोले तो कैसा ठहर रहा? अब टाइम तो करीब है, अब इसको कौन बी सी सर्टिफिकेट रजिस्टर करना? हमारा कैंडिडेट सुदर्शन अन्ना है, पूरे वार्ड में उनका जो है सो वार्ड में लिस्ट में जो है सो नाम ही नहीं है. ये म्यूनसिपालिटी वाले कैसा करें? एक एक वार्ड में 50-50, 100-100 बोकस वोटा है, कैसा करेक्शन करें आप? ना तो वो लिस्ट में फोटो दिखती, फिर ना तो किसके वोटर का नाम है तो उसके बाप का नाम भी. ये कैसा जो है सो ये करें? अब कोई कैंडिडेट अगर ठहरना बोले तो उसका वोटर में लिस्टेड नाम नहीं है. अब कोई एक बड़ा कैंडिडेट है उसके फर्जंद के भी नाम नहीं है उसमें. 50-50, 100-100 जो है सो हर वार्ड में बोकस होता है, जो है सो बीसी को ओसी करे, ओसी को बीसी करे, ये गैर जरूरी है, हम इसका बाइकट करें. अवाम न्यूज इंतर समाप्त. रिपोर्ट वार्ता रूम मल्ली कलुदा. नमस्कार. We'll be right back.